ఆంధ్రప్రదేశ్లో అనేక ప్రాంతాల్లో క్షణికావేశంలో రాజీనామాలు చేసిన వాలంటీర్ల భవితవ్యం ఇప్పుడు అగమ్య గోచరంగా మారింది. ఎన్నికల్లో వైఎస్ఆర్ సిపికి అనుకూలంగా పనిచేస్తే ఎన్నికల కమిషన్ తీవ్రంగా పరిగణిస్తుందన్న అనుమానంతో వాలంటీర్లను రాజీనామాలు చేయించిన వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే అభ్యర్థులు, వార్డు స్థాయి నేతలు ఇప్పుడు మొహాలు చాటిస్తున్నారు. వీరిని పట్టించుకునే నాదులు లేక గొగ్గోలు పెడుతున్నారు. తాజాగా రాష్ట్ర మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విజయం కోసం చోటా నేతల ఒత్తిళ్లతో రాజీనామాలు చేసిన వాలంటీర్లు ఇప్పుడు రోడ్డెక్కారు. తాము అడ్డంగా మోసపోయామంటూ ఆందోళన చెందుతున్నారు. విశాఖ సిటీ గాజువాక నియోజకవర్గం అక్కిరెడ్డిపాలెం నుంచి మంగళవారం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును ఆశ్రయించడానికి కొందరు బాధితులు వచ్చారు. వైఎస్ఆర్ సిపి నేతల ఒత్తిళ్లతోనే తాము వాలంటీర్లుగా రాజీనామాలు చేశామని, తిరిగి ఆ ఉద్యోగాలు ఇప్పించాలంటూ వీరు వేడుకోవడం చర్చనీయాంశమవుతోంది. 5,000 వేతనంతో కోవిడ్ ఫస్ట్ వేవ్ నుంచి ఎన్నికల ముందు వరకు 5 ఏళ్ల పాటు వెట్టి చాకరీ చేశామని, ఇప్పుడు 10,000 వేతనం అయ్యేసరికి తమ భవితవ్యం ఇలా ప్రశ్నార్థకమైందని ఆవేదన చెందుతున్నారు. అయితే తప్పెవరదంటూ తెలుగుదేశం పార్టీ నేతలు ప్రశ్నిస్తుండటంతో వీరు లబోదిబోమంటున్నారు. ఇలా రాష్ట్రంలో తిరిగి వైఎస్ఆర్ సిపి అధికారంలోకి వస్తుందని భ్రమల్లో పెట్టి నష్టం చేసిన నాయకుల నిర్వాకంతో బాధితులు వేలాదిగా ఉన్నారు. వీరి పట్ల తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలని జనం చర్చించుకుంటున్నారు. రిజైన్ చేసి సపోర్ట్ చేయాలంటే మేము రిజైన్ చేయకుండానే మేము జాబ్లో ఉండి చేసుకుంటాం సార్. మాకు వచ్చిన 5,000తోనే మేము మా పిల్ల చూసుకోవాలి. రిజైన్లు అయితే మేము ఇవ్వం సార్ అని చెప్పాం సార్, కానీ వినలేదు సార్. ఇంటికి వచ్చి మరి కూర్చొని మీరు రిజైన్ ఇస్తే కానీ అవ్వదు, మా గవర్నమెంట్లో పనిచేశారంటే మేము గవర్నమెంట్కి పని చేయలేదు. మా క్వాలిఫికేషన్ బట్టి మేము ఇంటర్వ్యూ ఫేస్ చేసి మేము జాబ్ తెచ్చుకున్నాం సార్. ఆ పార్టీ అనే కాదు, స్టార్టింగ్ జాబ్ అంటే ఇంటర్వ్యూ ఫేస్ చేసి మేము తెచ్చుకున్నాం. ఎవరు రికమెండేషన్ కూడా మాకు లేదు సార్. మేమైతే రిజైన్ ఇవ్వమైనా కూర్చున్నాం సార్. అందరం ఒకే యూనిటీగా ఉండిపోయాం సార్, అయినా వినలేదు. ఊర్లో లీడర్ ఇంతవరకు రాత్రి పగలనక చాలా కష్టపడి పనిచేసాం సార్. మాకు 5,000 తక్కువ అని కూడా ఎప్పుడు చూడలేదు సార్. ఊర్లోని పిల్లల్ని చూసుకుంటూ మనం మా పని మేము చేసుకున్నాం సార్. ఏ రాత్రి అయినా సరే శాలరీతో మాకు సంబంధం లేకుండా మేము పనిచేసాం సార్. ఇప్పుడు 4.5 సంవత్సరాలు పనిచేసిన తర్వాత మమ్మల్ని ఇంకా సడన్గా వచ్చి పేగ మీద కత్తిలా కూర్చొని మీరు రిజైన్ ఇస్తే కానీ కాదంటే లాస్ట్ మినిట్ లో ఇవ్వాలి సార్. పార్టీ పరంగా అయితే చేస్తే ఒకరిద్దరం చేద్దాం సార్. 42 మంది కూడా చేస్తాం సార్ ప్రజల వల్ల. ఈ పాపం ఎవరిది? ఈ పాపం ఎవరు? లాస్ట్ మేము ఎవరిదమ్మా? వైసీపీ నాయకులు బలవంతంగా చెయ్యాల్సి వచ్చింది సార్. ఇంకా లాస్ట్ మినిట్ లో మినిట్ వరకు మా ఊర్లో ప్రెసిడెంట్ అయితే వైసీపీ ప్రెసిడెంట్ చిట్టిబాబు గారు సార్, వార్డ్ ప్రెసిడెంట్, తర్వాత మామూలుగా లీడర్స్, కార్పొరేటర్ గారు, బయటికి వెళ్ళి పని చేసుకోలేక మాకు ఒక అవకాశం వచ్చిందని మేము అది చాలా మేమైతే ఎప్పుడు కూడా పార్టీ అని చెప్పి పని చేయలేదు సార్. లాస్ట్ వరకు మేము ఉండిపోయామని చాలా మా మీద చాలా కక్షలు పెంచుకొని చాలా రూమర్స్ కూడా క్రియేట్ చేసేసి చెయ్యకపోతే కాదని కూర్చున్నాం సార్. తప్పక చెయ్యాలి. జాయిన్ అయ్యాను సార్, ఫస్ట్ లోనే జాయిన్ అయ్యాను. ఇప్పుడు 4.5 సంవత్సరాలు చేసిన తర్వాత ఇప్పుడు ఇలా రిజైన్ చేయమంటే ఫస్ట్ అయితే మేము అందరం చేయకుండా ఉండమని అనుకున్నాం సార్. తర్వాత ఇంకా ఇవందరూ ఒకదాని అంటే చేయకుండా ఉన్న వాళ్ళనేమో ఫస్ట్ ఇద్దరు చేసిన తర్వాత చేయకుండా ఉన్న వాళ్ళని ఇలాగ ఒక అంటే ఏవొకటి క్రియేట్ చేసి ఇలా అంటున్నారు అలా అంటున్నారని మళ్ళీ మా మీద పుట్టించడం. తర్వాత మీరు ఇంకా అంటే మళ్ళీ ఉన్నా సరే మిమ్మల్ని తీసేస్తాము, మీరు చేయకపోయినా సరే అని చెప్పేసి అన్నారు సార్. ఆ తర్వాత ఇంకా సరే అని లాస్ట్కి వచ్చేసరికి చాలా ప్రెషర్ ఎక్కువైపోయింది. మీరు ఉన్నా లేకపోయినా మాట వింటేనే మీకు మీరు తీసుకున్నది ప్రభుత్వ పదం తాలూకా
బ్యాట్స్ అంతా తీసుకున్నారు. మీరు వన్స్ రిజైన్ చేసిన తర్వాత జనరల్ గా మానవత్వ దృక్పథంలో ప్రభుత్వం పాలసీ నిర్ణయం తీసుకోవాలి. తప్ప మీ అంతగా మీరు అది ఏదైనప్పటికీ మీ అంతా మీరు రిజైన్ చేశారు, వన్స్ రిజైన్ అంటారు.